చరిత్రలో అత్యంత తెలివైన రాజనీతిజ్ఞుడు, విచక్షణతో అర్థశాస్త్రాన్ని మానసిక శాస్త్రాన్ని అవపోసన పట్టిన గొప్ప పండితుడైన చాణుక్యుడి నీతి గురించి మన వీటి న్యూస్లో. దేశం మారాలన్నా, ప్రగతి పదంలో పయనించాలన్నా, అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లాలన్నా దానికి యువతే ఆధారం. కానీ ఆ యువత ఎలాంటి స్థితిలో ఉన్నారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. విద్య, నైపుణ్యం, క్రమశిక్షణ వంటి సుగుణాలున్న యువత దేశాన్ని విజయపదంలో ముందుకు తీసుకెళ్తే, బద్ధకం, మూర్ఖత్వం, నిరక్షరాస్యత, బాధ్యతారాహిత్యం వంటి గుణాలున్న యువత ఆ దేశాన్ని శ్మశానంగా మారుస్తుంది. యువతే దేశ సంపద. యువత వల్లే దేశం ప్రగతి పదంలో, విజయపదంలో నడుస్తుందంటాడు ఆచార్య చాణుక్యుడు. అయితే యువత ఎంతమంది ఉన్నా ఆ యువత ఎలాంటి వారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందట. యువత అత్యధికంగా విద్య, నైపుణ్యం, క్రమశిక్షణ కలిగి ఉంటే ఆ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది. అలా కాకుండా ఏ దేశంలో అయితే యువత బద్ధకం, ఆలోచన రాహిత్యం, నిరక్షరాస్యత, క్రమశిక్షణ లేకుండా జీవిస్తుంటారో ఆ ప్రాంతం అంధకారంలోకి వెళ్లిపోతుంది, చివరికి శ్మశానంగా మారిపోతుందనేది చాణుక్యుడి మాట. అందుకే యువత ఎప్పుడూ బద్ధకాన్ని దగ్గరకు రానివ్వకూడదు, లక్ష్యాన్ని సాధించేందుకు కఠోర సాధన చెయ్యాలనేది చాణుక్యుడి నీతి సూత్రం. మన వీటి న్యూస్లో.